నాడీ శోధనకు వెళదాం. ఇప్పుడు ఎడమముక్కుతో ప్రారంభిస్తాం. ఎడమ చేయి చిన్ముద్ర, కుడి చేయి విష్ణుముద్ర. ఎడమముక్కుతో పీల్చండి, దీర్ఘంగా పీల్చండి. ఎడమముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ వెంటనే కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ ఎడమ ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ ఎడమ ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. ఈ నాడీ శోధన వలన రెండు ముక్కులు, అంటే కుడి ముక్కు ఎడమ ముక్కు, రెండు ముక్కులు ఈక్వల్గా పనిచేయడం వస్తుంది. రెండు ముక్కులు ఈక్వల్గా పనిచేస్తుంటేనే సమత్వం వస్తుంది శరీరానికి. సమత్వం వస్తేనే సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం వలననే యోగము, ఆ యోగం వల్ల వచ్చేటటువంటి లాభము ఏర్పడుతుంది. కాబట్టి సమత్వ స్థితికి తీసుకురావడానికి నాడీ శుద్ధి చక్కగా ఉపయోగపడుతుంది. ఎడమ చేయి చిన్ముద్ర, కుడి చేయి విష్ణుముద్ర. ఎడమ ముక్కుతో పీల్చండి, దీర్ఘంగా పీల్చండి. ఎడమ ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ వెంటనే కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ ఎడమ ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. మళ్ళీ ఎడమ ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, కుడి ముక్కుతో నిదానంగా వదలండి. కుడి ముక్కుతో దీర్ఘంగా పీల్చండి, ఎడమ ముక్కుతో నిదానంగా వదలండి. ఈ నాడీ శోధన వలన రెండు ముక్కులు, అంటే కుడి ముక్కు ఎడమ ముక్కు, రెండు ముక్కులు ఈక్వల్గా పనిచేయడం వస్తుంది. రెండు ముక్కులు ఈక్వల్గా పనిచేస్తుంటేనే సమత్వం వస్తుంది శరీరానికి. సమత్వం వస్తేనే సమత్వం యోగ ఉచ్యతే.